ఒకవైపు పోతిరెడ్డి పాడు నుంచి అక్రమంగా 80,000 క్యూసెక్కుల నీటిని తరలించడానికి ప్రయత్నిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నినదించి నిరసించి ఎదిరించడానికి రేపు 5వ తారీఖున ఉన్నటువంటి అపెక్స్ మీటింగ్కు వెళ్లాల్సిన ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్ సాకుతో డుమ్మా కొడుతున్నాడు. ముఖ్యమంత్రి గారిని ఆ యొక్క అపెక్స్ మీటింగ్ పాల్గొనేటట్టు చేయడానికి పాలమూరు జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్లగొండ జిల్లా మరియు హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అంటే సగం తెలంగాణ అంటే దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి విద్యావంతులు, మేధావులు, సామాజికవేత్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అడ్వకేట్లు, డాక్టర్లు అందరూ కూడా కలిసికట్టుగా రాజకీయ పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ అనే తరతమ భేదం లేకుండా చివరాఖరకు టీఆర్ఎస్ నాయకులు కూడా కార్యకర్తలు కూడా రేపు 5వ తారీఖు నాడు మన 4 జిల్లాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడానికి తద్వారా ముఖ్యమంత్రి గారు దిగి వచ్చి క్యాబినెట్ మీటింగ్ను రద్దు చేసుకొని అపెక్స్ మీటింగ్కి వెళ్ళడానికి మనం ఎవరు ఉన్న దగ్గర అక్కడ నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తూ పత్రికా సమావేశాలు నిర్వహించి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులను పిలిచి జరుగుతున్న నష్టాన్ని వివరించి మన మన సోషల్ మీడియాలలో ముఖ్యమంత్రికి చేరే వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టవలసిందిగా మీ జి హర్షవర్ధన్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిని, పాలమూరు ప్రగతి ఫోరం అధ్యక్షుణ్ణి నేను వినమ్రంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.